ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ రోజున 4 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం సాధించింది ఏమిటి అంటే ఎక్కడ కూడా అభివృద్ధి అనేది దానికన్నా వాళ్ళ ఎమ్మెల్యేల యొక్క ప్రవర్తన వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి తీరు ఇవాళ ప్రజల ముందు అర్థం పడతా ఉన్నది. ఎందుకంటే ఒక బెల్లం పెళ్లి ఉన్నటువంటి శాసనసభ్యుడు ఒక మహిళా కార్పొరేట్ మహిళా కౌన్సిలర్ యొక్క ఉన్నటువంటి ఒక బిడ్డతోటి ఆమెతో మాట్లాడుతూ ఆ కౌన్సిలర్ యొక్క ఉన్నటువంటి ఒక వాళ్ళ బంధువులతో మాట్లాడుతూ ఆయన బెదిరించినటువంటి మాటలు ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తే మేము ఏదైనా అనుకున్న చేస్తాము మీరు మాకు తలగొక్కకపోతే మీ జీవితాలు కూడా చిత్రం చేస్తామని చెప్పిన సంఘటన ఆ ఒక ఎమ్మెల్యే ఇవాళ మనకు పైన కనపడుతుంది. కానీ ఇవాళ ఒక ఎమ్మెల్యే కాదు ఏ ఎమ్మెల్యేలు తీసుకున్నా ఇవాళ అధికారులందరూ కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ మన డీఓలు కానీ అందరు కూడా డిఎస్పీలు కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్తేనే ఇవాళ శాసనం అయిపోతూ ఉన్నది. అంటే టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదైతే లక్ష్మణ రేఖ ఉండాలనో ఆ లక్ష్మణ రేఖ దాటి ఈరోజున వాళ్ళు చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. నేను వెంటనే కోరుతా ఉన్నా అతని మీద ఏ విధంగా అయితే మాట్లాడి భయపడిచిండో వెంటనే పోలీసులు నిజంగా ప్రజాస్వామ్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కేసు విధించి అతన్ని అరెస్ట్ చేసి అతన్ని ఏ రకంగా చట్ట ప్రకారంగా చేయాలనో చేయాల్సిన అవసరం ఉంది. కానీ చేయరు. ఎందుకు చేయరు? వాళ్ళు అధికారంలో ఉండరు, వాళ్ళు ట్రాన్స్ఫర్ లేకపోతారు. అందుకనే ప్రజాస్వామ్యంలో పరిపాలన అనేది చాలా ముఖ్యం. స్వపరిపాలన ఉండాలా, అలాగే మంచి పరిపాలన ఉండాలా. కానీ ఈరోజున పరిపాలన అవినీతి పరిపాలన, అస్తవ్యస్తమైన పరిపాలన. ఈ రోజున ఎక్కడ చూసినా మనకున్నటువంటి అనేకమైనటువంటి పనులు ఈ రోజున ఎక్కడ చూసినా జరగడం లేదు. ఇవాళ ఇంతవరకు చెప్పినారు నిజంగా మీ అందరి మనం చేస్తా ఉన్న సంకిరేని వెంకటేశ్వరరావు గారు ఆయన చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి నాయకుడు. ఆ సంకిరేని వెంకటేశ్వరరావును మీరు పోయినసారే చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినాడు. కానీ నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఆయన ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మనవి చేస్తా ఉన్నా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సంకిరేని వెంకటేశ్వరరావు గారిని పెద్ద మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తాను. ఎందుకంటే సంకిరేని వెంకటేశ్వరరావు ఈరోజు ప్రజానాయకుడిగా పనిచేస్తున్నాడు. నాకు తప్పకుండా విశ్వాసం ఉన్నది మీరు ఈ యొక్క అసెంబ్లీని గెలిపించి నల్గొండ జిల్లాలో బీజేపీ కానీ విజయపథం పడితే రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం 2019లో తప్పకుండా వస్తుందని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ ఇవాళ పరిపాలించేటువంటి ఒక అర్హతను ఈ రోజున కోల్పోతున్నది. టీఆర్ఎస్ ఏ రకమైనటువంటి ఒక అనేకమైనటువంటి విషయాల్లో ఏవైతే వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాలను నిలుపుకోలేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకనే నేను ఇవాళ ఇంతకుముందు వెదర శ్రీరామ్ గారు చెప్పారు కాళేశ్వరం యొక్క ఉన్నటువంటి పాటలు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా ఇవాళ హరీష్ రావు గారు ఏం చెప్తున్నారు నల్గొండకు వచ్చి మీకే నీళ్ళు వస్తాయంటున్నాడు, సూర్యాపేటకు వచ్చి మీకే నీళ్ళు వస్తాయంటున్నాడు, అటు ఖమ్మం పోయి మీకే నీళ్ళు వస్తాయంటున్నాడు, అటనే మెదక్కు పోయి మీకే నీళ్ళు వస్తాయంటున్నాడు. అయ్యా మీరు తీసుకున్న ప్రాజెక్టు వల్ల ఇంతకుముందు వెదర శ్రీరామ్ గారు చెప్పినా లేక మనకు చెప్పినటువంటి ఒక నాయకుడు మనకు మన సంకిరణి వెంకటేశ్వర చెప్పినటువంటి విషయాల మీద తప్పకుండా కాళేశ్వరం ద్వారానే నీళ్లు ఈ యొక్క ఉన్నటువంటి ఒక సూర్యాపేట కానీ ఈ నల్గొండ జిల్లా కానీ ఏ రకమైనటువంటి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కేవలము హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కానీ అబద్ధాలాడి నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు కానీ నీళ్లు మాత్రం వచ్చే పరిస్థితి లేదని నీళ్ళు ఇస్తామని మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ ఈ రోజున అన్ని గ్రామాలకు అన్ని రైతులకు నీళ్ళు వస్తాయని వాళ్ళు ఇవాళ అనవసరమైనటువంటి మాటలు చెప్తున్నారు. కానీ నేను ఒకటి అడుగుతా ఉన్నా
మన యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీళ్లు లేక ఫ్లోరసిస్ అనేటువంటి వారితోటి బోధకాలు వచ్చి అనేక మంది బాధపడుతూ ఉన్నారు. అనేక సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు, కానీ ఈ రోజున ఆ ఫ్లోరసిస్ బాధితులు ఎవరుతున్నారో దాని గురించి తెలంగాణ ఏర్పడ్డాక ఈ నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా ఫ్లోరసిస్ అనుకున్నటువంటి వ్యాధి ఉండదని చెప్పినటువంటి యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ రోజున దాని మీద ఏ రకమైనటువంటి యొక్క చర్యలు చేపట్టలేకపోయింది. అందుకనే ఈ ఫ్లోరసిస్ బాధితులు ఎముకలతో నల్గొండ జిల్లా మైదాన ప్రాంతాలు తెల్లబారుతున్నాయి, తెల్లబారుతున్నాయి. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని హడావుడిగా మిడ్ దిండి ప్రాజెక్టు, అలాగే ఉదయ సముద్రం ప్రాజెక్టు లిఫ్ట్ ద్వారా ఏ పరిస్థితుల్లో ఉన్నాయన్నది ఇవాళ తెలుసుకోమని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఏం చెప్పినారు, ఏం చేస్తున్నారు ఇవాళ? అందుకనే మనందరం కూడా మీ అందరికీ చెప్తున్నా, మూసీ పారివాహిక ప్రాంతం ఉన్నది, నల్గొండకి ఎక్కువ కూడా ఆధారపడింది మూసీ పారివాహిక ప్రాంతం. కానీ ఆ మూసీ పారివాహిక ప్రాంతం అంతా కూడా ఈరోజు పూర్తిగా తిరగారం అవుతున్నది. అందుకనే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఈ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినా ఏం చేసినా వేరు, కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వరికి ఏదైతే 200 రూపాయల మద్దతు ధర పెంచిండో, దేశంలో ఇంతవరకు ఏ ప్రధానమంత్రి చేయని పని నరేంద్ర మోడీ గారు చేశారు కాబట్టి మనందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజున ఎంపీ సుఖేందర్ రెడ్డి గారు ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు సుఖేందర్ రెడ్డి గారు? ఇది సరిపోదు, ఇది సరిపోదు, ఈ మద్దతు ధర 2000 చేయాలని అడుగుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా సుఖేందర్ రెడ్డి గారిని, అయ్యా సుఖేందర్ రెడ్డి గారు, నిజంగా మీ ముఖ్యమంత్రికి మీకు రైతుల పట్ల సిద్ధశిధి ఉంటే మీరే ఆ 200 రూపాయలు కలిపితే 2000 రూపాయలు రైతుకు తప్పకుండా దొరుకుతాయని నేను మీకు హృదయపూర్వకంగా అమలు చేస్తూ ఉన్నా. మీరు మాత్రం రైతుకు ఇవ్వంటారు, కేంద్రం ఇస్తుంటే కేంద్రాన్ని మీరు ధన్యవాదాలు చెప్పరు. కాబట్టి ద్వంద్వ ప్రమాణాలు చేయకూడదు, డబల్ స్టాండర్డ్ చేయకూడదు, ద్వంద్వ ప్రమాణాలు ఉండదు. కేంద్ర ప్రభుత్వం సిద్ధశుద్ధితోటి రైతులకు వాళ్ళ గిట్టుబాటు ధర, వాళ్ళ యొక్క MSP ధర తప్పకుండా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తుందని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా నేను మనవి చేస్తున్నా ఏంటంటే, రాబోయే రోజుల్లో 2019 ఎన్నికలు రావచ్చు, లేక అంతకైనా ముందైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఏ పరిస్థితుల్లో కూడా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీరు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసినారు, కాంగ్రెస్ పార్టీని పరిపాలించింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని అన్నింటినీ కూడా చిచ్చుపెట్టి అవినీతి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని బట్టుపరిచింది, భ్రష్టు పట్టించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేస్తే అది చాలా అన్యాయమవుతుంది. కాంగ్రెస్ ఏ రకంగానైనా కూడా అది ఒక అలాంటి పార్టీ. అందుకనే కాంగ్రెస్ పార్టీకి కానీ అలాగే టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినారు. టీఆర్ఎస్ పార్టీ ఓటేసి తెలంగాణ అంతా మాకు చాలా బాగవుతుంది అనుకున్నారు. ఇవాళ తెలంగాణలో నిరాశ నిస్పోలు ఉన్నాయి. ఇంతమంది మహిళలు కూర్చున్నారు ఇవాళ, ఆ కళాకారులు మహిళలు కానీ మీ మహిళలు కానీ, నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి నిజంగా పావులా వడ్డీ రుణం ఉండే, మహిళా సంఘాలకు పావులా వడ్డీ రుణం ఉండే, ఇవాళ పావులా వడ్డీ రుణం వస్తుందా ఇవాళ చెప్పండి? ఎవరైనా మహిళలు వస్తుందా అమ్మా? రావట్లేదు, పావులా వడ్డీ రుణం లేదు. ఇవాళ మహిళా సంఘాలన్నీ నిర్వీర్యమైపోయి ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 మహిళలకు వ్యతిరేకం. ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక మహిళ ఒక మంత్రి నేయలేకపోయాడు. మహిళలంటే పడదు, ఎస్సీలంటే గిట్టదు, ఎస్టీలంటే గిట్టదు. ఎస్టీలు ఆందోళన చేస్తున్నారు, ఎస్సీలు ఇవాళ చాలా బాధపడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి ఏం చేస్తా అని చెప్పి చేయలేదని. కాబట్టి అలాంటి మోసం చేసినటువంటి టీఆర్ఎస్ని కానీ, మోసం చేసినటువంటి కాంగ్రెస్ని కానీ, ఆ ఇద్దరికి కూడా వచ్చే ఎన్నికల్లో మీరు తడిమి కొట్టి కమలం పువ్వు గుర్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి మన యొక్క ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని నేను మీకు హృదయపూర్వకంగా అమలు చేస్తా ఉన్నా. ఇప్పుడు అందుకనే మీరు తప్పకుండా మంచి మార్పు కోసం ముందుకొచ్చినందుకు ఈ జన చైతన్య యాత్ర చాలా పెద్ద ఎత్తున జరిపి చాలా బాగా నిర్వహిస్తున్నటువంటి ఒక మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారికి, మిగతా మీ అందరికీ యాత్రలో పాల్గొంటున్న అందరికీ కూడా నేను పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.
జై తెలంగాణ.